విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు मल्ली कोनसागुतुन्न टीडीपी वाईसीपी नेतल फ्लेक्सील वार नगरंलो पलुचोट्ल विवादास्पद फ्लेक्सील एर्पाटु टीडीपी फ्लेक्सीलनु तोलगिंचिन पोलीसुलु पोलीसुल चर्यलपै टीडीपी श्रेणुल व्यतिरेक निनादालु टीडीपी अधिनेत चंद्रबाबुपै मंत्री आर्के रोजा फैर चंद्रबाबु लांटि चीटर मोसगाडु देशंलो लेडनि आरोपण युवतनु आदुकुंटानि चंद्रबाबु चेप्पडं हास्यास्पदंगा उंदनि आग्रहं మరుమారు సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ కేసినేని నాని వచ్చేనికల్లో టీడీపీ ఎంపీగా ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని వెల్లడి తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ గన్నవరంలో భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు కార్లో తరలిస్తున్న 160 కేజీల గంజాయి సీజ్ నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడి తిరుపతిలోని ఆలిపిరి వద్ద ప్రకాడలతో డ్రైవర్ కార్మికుల నిరసన 12 సంవత్సరాల పైబడిన వాహనాలను తిరుమలకి అనుమతించామన్న ప్రకటనతో డ్రైవర్ కార్మికుల నిరసన తెలియజేశారు. తిరుమలపై ఆధారపడి సుమారు 45,000 మంది డ్రైవర్ కార్మికులు పని చేస్తున్నారని వెల్లడించారు. అడిషనల్ డీఎస్పీ మున్రామయ్య గారు అదే విధంగా టీటీడీ అధికారులు 12 సంవత్సరాలు పైబడిన వాహనాలను తిరుమలకి అనుమతించబడము అని చెప్పి మీడియాలో చూసాము. మీడియా ముఖంగా మేమందరూ దాన్ని తెలుసుకున్నాము. కావున మా మోటార్ కార్మికులందరూ ఐక్యతగా ఈ రోజు ఒకటే చెప్పుకుంటున్నాం, ఒకే దాటిపైన ఉన్నాం. మేము ఈ తిరుమలలో దాదాపు 25-30 సంవత్సరాల నుంచి యాత్రికుల్ని సురక్షితంగా తిరుమలకు తీసుకెళ్లి తీసుకురావడమే మా బాధ్యత. మాకు దీనికి మించిన వృత్తి గాని దీనికి మించిన బిజినెస్లు గాని లేకపోతే యాత్రికులకు చెడ్డ చేయడమో లేకపోతే యాత్రికులను మోసం చేయడమో మాకు చేత కాదు. యాత్రికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడం తీసుకురావడం మాత్రమే మాకు తెలుసు. అలాంటి మమ్మల్ని బయట వాళ్ళతో ఏది తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాహనాలు ఈ నల్లో ఏదో ఒక 2-3 వాహనాలు వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయ్యాయని చెప్పి అన్ని వాహనాలకి నిబంధనలు పెట్టి ఈ బండ్లన్నీ పంపించము. వీటికన్నిటికీ మేము ఇన్ని సంవత్సరాలు అనేది ఒక ఇది పెడతామంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదనేది మా అందరి ఉద్దేశము. ఇలాంటి తాజా నిర్ణయంతో మా డ్రైవర్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భారీ ఉద్యమాలు చేపడతామని డ్రైవర్ కార్మికులు హెచ్చరించారు. మా అందరి ఒకే దాటిపైన ఉండే ఒక మాట ఏమంటే, మేమందరూ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నమ్ముకొని యాత్రికులను నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి ఈ మా మోటార్ ఫీల్డ్లో ఈ లోకల్ టాక్సీ డ్రైవర్ని మినహాయించి మీరు బయట ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి లైసెన్స్ సర్వీస్ పెడతారో లేకపోతే వాళ్ళకి ఈ తిరుమల ఘాట్ రోడ్లో వాళ్ళకి వెళ్ళొచ్చేది వాళ్ళకి సర్వీస్ ఉందో లేదో వాళ్ళని మీరు కనుక్కోలేదు. అప్పుడే మా పైన కట్టెర్ర చేసి మా కుటుంబాలు మా మేమంతా రోడ్లపైకి వచ్చే విధంగా మీరు చేయొద్దండి. దాదాపు ఈ తిరుమల తిరుపతి నమ్ముకుని మోటార్ కార్మికులందరూ 45,000 మంది నుంచి 60,000 మంది ఈరోజు ఉపాధి సాగిస్తున్నాం తిరుపతిలో. అలాంటి మమ్మల్ని ప్రతిరోజు నిత్యం ప్రతినిత్యం తిరుమలకి మా వాహనాల వల్ల 9 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు టోల్ గేట్ రూపంలో మేము తిరుమలకి దేవస్థానానికి ట్రస్ట్కి డబ్బులు కడుతున్నాం. అలాంటి మాపై కషితాదింపులు వద్దు. ఆర్టీసీని ఒకలాగా ప్రైవేట్ వ్యవస్థను ఒకలాగా చూడకండి. ఎందుకంటే మేము కూడా రోడ్ ట్యాక్స్లు కడుతున్నాం, మేము కూడా మనుషులమే అనేది మీరు గుర్తించండి. మీ చేతిలో పౌరుంది కదా అని చెప్పి మమ్మల్ని బాధించాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ మీడియా ముఖంగా ఈరోజు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. సలూన్ అండ్ స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బాడీ మసాజ్ సెంటర్లపై పట్టమట పోలీసులు రైడ్ చేశారు. బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం చేస్తున్న పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న సలూన్ అండ్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఈ దాడిలో 3 యువతులు 4 యువకుల్ని అరెస్టు చేసినట్లు సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. మాటలతో యుద్ధం, కత్తులతో యుద్ధం, సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకునే మాటల యుద్ధాలు దాటిపోయి ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీలతో విమర్శించుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ముందుగా వైసీపీ పార్టీ వారు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ అన్ని చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేయగా మా మనోభావాలు దెబ్బతీసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా అంటూ జనసేన స్పందించింది.
వైసీపీకి కౌంటర్ గా సమాధానం చెప్తూ సామాన్య ప్రజలకు రాక్షస పాలనకు మధ్య పోరు అంటూ నిన్న పార్టీ నాయకుడు కొరియర్ శ్రీను బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పుట్టింది. దీంతో బ్యానర్ ఏర్పాటు చేసిన జనసేన నాయకుడు కొరియర్ శ్రీనును పోలీసుల అదుపులోకి తీసుకుని బంటుమిల్లి తరలించిన సంగతి విదితమే. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుని రెచ్చగొట్టే కార్యక్రమానికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇవాళ ఊరూరా మరి ఫ్లెక్సీలు కట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వారం రోజు 10 రోజులుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు కట్టిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. తద్వారా మరి గొడవలు సృష్టించి లబ్ధి పొందాలనే కార్యక్రమాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. మచిలీపట్నంలో గత 3 రోజులుగా ఫ్లెక్సీలు కట్టి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అసభ్యంగా ఫ్లెక్సీలు పెడితే పోలీస్ అధికారుల దృష్టికి కానీ మున్సిపల్ అధికారుల దృష్టి తీసుకెళ్ళినా ఎవరో పట్టించుకోలే. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలు మరి ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కడితే వద్దునే వచ్చి తొలగించారు. ఏమండి ఇది తొలగిస్తామన్నారు ఏంటంటే పర్మిషన్ ఉంది వైసీపీ వాళ్ళకి మీకు పర్మిషన్ లేదని చెప్పి సాక్షాత్తు సీఐ గారు చెప్పడం జరిగింది. ఆర్పాడ్ పోలీస్ స్టేషన్ సీఐ గారు చిలకలపూడి పోలీస్ స్టేషన్ సీఐ గారు ఇద్దరూ కలిసి దగ్గరుండి స్వయంగా ఆ ఫ్లెక్సీలు తొలగించారు. కమిషనర్ గారికి మేము ఫోన్ చేశాం, ఏసీపీ గారికి ఫోన్ చేశాం, వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ మేము తొలగిస్తున్నామని చెప్పన్నారు. మేము ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఏసీపీ గారిని అడిగితే ఎవరికి పర్మిషన్ లేదు, ఏ పార్టీ వాళ్ళకి మేము ఫ్లెక్సీలు కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వలేదు, నేను ఎవరిని పంపించలేదు తొలగించమని చెప్పి స్వయంగా ఏసీపీ గారు ఇక్కడ చెప్తే. ఈరోజు అనూహ్యంగా తెలుగుదేశం నాయకులు జగనాసురు రక్త చరిత్ర బాబాయ్ గొడ్డలికి బంగారు భవిష్యత్తుకు యుద్ధం అంటూ మచిలీపట్నం కోనేరు సెంటరు బస్టాండ్ సమీపంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఏ నాయకుడిని అదుపులోకి తీసుకుంటున్నారు, ఎక్కడికి తరలిస్తారు, వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఫ్లెక్సీలతో విమర్శించుకునే సంస్కృతికి ఎప్పుడు తెరపడుతుంది అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను సీఐ గారు ఫోన్ చేసి అడిగితే ఆయన సమాధానం లేదు. ఇవాళ వైసీపీ నాయకులకి ఈ పోలీస్ అధికారులు ఒక తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఇవాళ అరాచకాలు. దాడులు చేస్తే ప్రశ్నిస్తే దాడులు చేస్తారు, దాడులు చేస్తే కేసులు ఉండవు. ఇవాళ ఇంగ్లీష్ పాలెలో ఇద్దరు మైనార్టీ ముస్లిం సోదరులు చావు బతుకుల్లో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఈ రోజు వరకు యాక్షన్ లేదు. తలకాయ పగిలిపోయి కన్ను కోల్పోయి కోమాలో ఉన్నటువంటి పరిస్థితులున్నా ఇవాళ పోలీస్ కేసులు కట్టరు, వాళ్ళని అరెస్టులు చేయరు, రిమాండ్కి పంపరు. ఎక్కడ పోతా ఉంది ఈ ప్రభుత్వం, ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇవాళ ఇవి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తొత్తులుగా వరుసినటువంటి పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివకరం పాదయాత్ర కొనసాగుతోంది. దేవగుడి క్యాంపు సైట్ వద్ద చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్స్ పార్క్ లో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, అన్ సీజన్ లో ప్రభుత్వం నుంచి సహకారం అందటం లేదని చేనేత కార్మికులు లోకేష్ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. టీడీపీ వచ్చాక చేనేతపై 5% జీఎస్టీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. నేత కార్మికులకు టిట్కో ఇల్లు, వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మగ్గమున్న కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశపెడతామని చెప్పారు. కొన్ని మీడియా సంస్థల చేతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పావుగా మారారేమోనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీకి అజెండా ఇచ్చి వారికి కావాల్సినవి సమకూర్చి లీడ్ చేసే స్థాయికి ఏపీలో మీడియా చేరుకుందని చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో దర్యాప్తుకు సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని అన్నారు. నిజాయితీ పనులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలను ఆపాదిస్తూ కొన్ని ఛానల్స్ లో చర్చలు పెడుతున్నారని అన్నారు. మీడియా ప్రమేయం లేకుండా సిపిఐ విచారణ కొనసాగాలని డిమాండ్ చేశారు.
అన్నారు. జగన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ వైసీపీ అని, వైసీపీలో చేరతానని వివేక అడిగితే జగన్ స్వాగతించారని సచ్చల తెలిపారు. పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో జగన్దే తుది నిర్ణయమని చెప్పారు. వివేక హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడ లేదని అన్నారు. సిబిఐ ఒక కోణంలోనే దర్యాప్తు జరుపుతుందని, కుటుంబ వ్యవహారాలు ఆస్తి అంశాల్లో దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం అద్భుతంగా జరిగిందని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మహానాడు విజయంతో వైసీపీ నేతల్లో దడ మొదలైందని చెప్పారు. మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఏం చేస్తారో టీడీపీ ఫేజ్ వన్ మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పారని అన్నారు. సామాజిక న్యాయం చేసింది టీడీపీ మాత్రమేనని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు అమలు చేస్తారని, సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల్లో చంద్రబాబు రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరని అన్నారు. నాలుగేళ్ల పాలనలో బూతులు తప్ప వైసీపీ సాధించింది ఏమీ లేదని విమర్శించారు. బూతులు తిట్టే వారిని తాము కూడా తయారు చేస్తామని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, ధరల స్థిరీకరణ నిధి, స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, ఢిల్లీని తలదన్నే రాజధాని, జాబ్ క్యాలెండర్ వంటి జగన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలన చేత కాకపోతే వదిలేసి పారిపోవాలని అన్నారు. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ను ఈ రోజు వరకు అరెస్టు చేయవద్దని సిపిఐకి గత శనివారం వాదనలు సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడంతో అవినాష్ కు బిగ్ రిలీఫ్ అనిపించింది. తల్లి మనసుతో ఆలోచిస్తూ తండ్రిల బాధ్యతను తీసుకుని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకు చేర్చారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సేవలను ప్రజలు ఉచితంగా అందుకుంటున్నారని ఆమె చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తున్నానని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి నాయకుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. మేనిఫెస్టో ఎంత పవిత్రమైనదో తెలుసుకునేలా చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు లాంటి చీటర్, మోసగాడు దేశంలో లేడని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ కావాలంటే లంచం, సర్టిఫికెట్ కావాలంటే లంచం, ఇల్లు మంజూరు, మరుగుదొడ్డి నిర్మించుకోవాలంటే లంచం వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను ఆదుకుంటున్నామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. 2014లో బాబు వస్తే జాబు వస్తుందని, 2000 నిరుద్యోగ భృతి అని చెప్పి యువతను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నేడు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ భృతి అని మాయమాటలు చెబుతున్నాడని మండిపడ్డారు. 2014-19 వరకు ఎందుకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని, నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయలేకపోయారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కానీ తాను పెట్టిన సంతకాలకు విలువ లేకుండా పోయే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. దాన్నే మోసపూరితమైన పరిపాలన అంటారు. ఈరోజు తాను ఒక మోసకారిగా అందరూ అంటారు. మోసానికి గడ్డం మీసాలు పెడితే చంద్రబాబు నాయుడు అని, ఆ విధంగా మోసపూరితమైన మాటలతో పచ్చ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ తాను ఉన్నాను, తాను విన్నాను అని నమ్మకాన్ని కలిగించి ఈరోజు తన పరిపాలనతో వారందరి కష్టాన్ని దూరం చేస్తూ ఈరోజు మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అలాగే విద్యార్థులకు కానివ్వండి, ఎన్ని చేశారు. ఈరోజు 2,11,000 కోట్ల రూపాయల్ని డైరెక్ట్గా డిబిటి ద్వారా పారదర్శకంగా అవినీతి లంచగొండితనం లేకుండా ప్రజలకి అందించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నిన్న ప్రజా ఛార్జ్ షీట్ అని రిలీజ్ చేసి నేరాలు, ఘోరాలు, లూటీలు, విద్వేషాలు, విధ్వంసలు అని చెప్పి పెట్టారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అందుకున్న గోల్డ్ మెడల్స్ ఇవన్నీ. ఈ నేరాలు, ఘోరాలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన అందుకున్న గోల్డ్ మెడల్లు. అవి మాకు రుద్దుతారెందుకయ్యా? నిన్న మీరు చూశారు ఆ ఛార్జ్షీట్ని రిలీజ్ చేసిన వ్యక్తుల్లో ఒకడు ఉన్నారు, బోండా ఉమ్మగారు అని. ఆస్తి కోసం ఒక తల్లిని, వాళ్ళ బిడ్డని కూడా ఎంత వేధించాడో అప్పుడు మనం అందరం కూడా చూసాం. టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. తను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలు కోరుకుంటే గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మైలవరం ప్రభుత్వ హైస్కూల్ ప్రహరీ గోడ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి కేసనేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసనేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని అన్నారు. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకేనని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రోగ్రాం, బాధ్యత ప్రకారం హాజరయ్యామని తెలిపారు. ఇంకా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఏదైనా చేయిస్తా అని హామీ ఇచ్చారు. పార్టీ ఐడియాలజీ కోసం ఫైట్ చేయాలి కానీ ఈ పిచ్చిగోల ఏంటి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి, ఎంపీ ఒక పార్టీ నుంచి ఉంటే ఒక ప్రాంతం కోసం కలిసి పనిచేయడం తప్ప అని ప్రశ్నించారు. ఒక ప్లాట్ఫామ్ మాదని చంద్రబాబు నాయుడు, ఒక ప్లాట్ఫామ్ వైసీపీ జగన్మోహన్ రెడ్డిది అని నాయకులు, వీళ్ళిద్దరూ విరోధంగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళెవరూ విరోధులు కాదని పేర్కొన్నారు. తాను ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల కోసమే పనిచేస్తానని వెల్లడించారు. తనకు ట్రాక్ రికార్డు ఉంది, ఐఎమ్ ప్రూఫ్డ్ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు అభివృద్ధి అనేది తనదే. కేసనేని నాని నినాదమని అన్నారు. పార్టీలు వేరేనా, అభివృద్ధి కోసం కలిసి పాటు పడతామని తెలిపారు. ఎంపీ కేసనేని నాని మైలవరం జెడ్పీ హైస్కూల్ తో పాటు కొండపల్లి బొమ్మల కళాకారుల భవనాలకు కూడా 3 కోట్ల రూపాయల నిధులతో సహకారం అందించామని స్పష్టం చేశారు. గడిచిన 2 దశాబ్దాలుగా నాని తాత, మా నాన్న కాలం నుంచి మా వరకు పార్టీ వేరేనా, ప్రజాప్రతినిధులుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ వాదిగా నాని, వైసీపీ వాదిగా నేను ఉన్నామని పార్టీల గురించి వ్యక్తిగత విభేదాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. కొండపల్లి ఎన్నికల్లో ఇద్దరం తగ్గకుండా తమ తమ పార్టీల తరఫున గట్టిగా పనిచేశామని ఆయన గుర్తు చేశారు. రిక్వెస్ట్ మీద ఇక్కడ 32 లక్షల ఎంపీ నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. దాని పనులు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గారు, నేను అట్లాగే సర్పంచ్ గారు, అందరు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం హాజరవడం జరిగింది. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా చక్కగా నిర్వహించినటువంటి అధికారులకి, అట్లాగే సహకరించిన ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచ్ గారి నుంచి జెడ్పీ తీసుకుని ఎవరైనా ప్రజాప్రతినిధులందరికీ కూడా నా కృతజ్ఞతలు. అభివృద్ధి పనుల కోసం ఇప్పుడు ఆల్రెడీ కొండపల్లి బొమ్మల కోసం దాదాపు 3 కోట్ల పైన రూపాయలు ఇక్కడ ఎంఎస్ఎంఈ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ నుంచి 2 కోట్లు ఇచ్చాం. ఎంపీ నిధుల నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చాము. అది కూడా 20 రోజుల్లో అది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే మా సాయశక్తిలో ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ అనేక నిధులు ఇచ్చాం. అన్ని ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపన కానీ జరుగుతాయి. ఏదైనా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా అప్పుడు అభివృద్ధి అనే నినాదంతో నేను కేసీఆర్ నాని గారు గెలిచిన తర్వాత వెంటనే మైలవరం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ కోసం రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామానికి 50 లక్షలు అడిగితే తక్షణం శాంక్షన్ చేశారు. అలాగే మళ్ళీ మొన్న 4 కమ్యూనిటీ హాల్స్ కావాలని అడిగితే మళ్ళీ 1.5 కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారు. దొరగారు అడిగితే ఎమ్మటే 30 లక్షలు ఇచ్చి స్కూలు ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరించారు. ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగింది. అట్లాగే కొండపల్లి బొమ్మల కళాకారులకు కూడా దాదాపుగా 3 కోట్లు పైచిలుకు పెట్టి భవనాలు మంజూరు చేస్తే ఆ రోజు ఎంపీ గారికి రావటం కుదరకపోయినా నేను వెళ్ళి శంకుస్థాపన చేశాను. త్వరలో అవి పూర్తయినాయి కూడా. ఇది ఎవరి పార్టీ వాళ్ళది. నానిగారు, నేను ఎప్పుడో గడిచిన 2 దశాబ్దాలుగా అంతకుముందు వారి తాతగారు, మా నాన్నగారు కూడా చాలా సన్నిహితులు. పార్టీలు ఏదైనప్పటికీ ప్రజాప్రతినిధులుగా మేము ఇరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మా పార్టీలు మాయే, మా పార్టీ విధానాలు మా పార్టీ విధానాలే. కానీ ఇద్దరం ప్రజాప్రతినిధులుగా కలిసి మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం కోసం కలిసికట్టుగా చేశాం. నానిగారికి నేను మైలవరం నియోజకవర్గ ప్రజానేకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఉన్న నిధుల్లో మధ్యలో కోవిడ్ సమయంలో కొన్ని నిధులు లభ్యత వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కూడా ఆపినప్పటికీ మా నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులు విడుదల చేశారు. అలాగే నాని గారి పాప ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు అక్కడ కనిపించారు. ఆయనతో నాకు ఏ రకమైనటువంటి పరిచయం లేదు గతంలో. అక్కడ వారిని నేనే దగ్గరికి వెళ్ళి, సార్ నమస్కారం, మా నియోజకవర్గానికి 2019 ఎన్నికలకు పూర్వం 50 లక్షల రూపాయలు మైలవరం పట్టణంలో కమ్యూనిటీ హాల్కి ఇచ్చున్నారు. ఆ నిధులు ఇప్పుడు మురిగిపోయే పరిస్థితి వచ్చింది, ఆ నిర్మాణం చేపట్టలేదు, కొంచెం దయచేసి వాటిని కూడా మీరు ఇవ్వాలంటే వెంటనే ఆయన ఒప్పుకొని లెటర్ ఇచ్చారు సార్, మీకు కూడా చెప్పలేదు.
దానికి మళ్ళీ 25 లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు కూడా నేను జోడించాను. ఇప్పుడు ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపడతా ఉన్నాను. గన్నవరం ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుల్ని మీడియా ముఖంగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గన్నవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ డిఎస్ఈఓ శ్రీహరిబాబు మాట్లాడారు. అనకాపల్లి నుంచి మహారాష్ట్రకు ఇన్నోవా కారులో తరలిస్తున్న 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కారు సీజ్ చేశామని తెలిపారు. పట్టుపడిన వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన షేక్ సాదిక్, మనోజ్ అంబాదాసు కంబాలేగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి తరలింపులో మరికొందరు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వారిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. నిన్న తెల్లారుజామున దాదాపు 2 గంటల సమయంలో మన చెక్ పోస్ట్ దగ్గర, పుట్టుపాటు చెక్ పోస్ట్ దగ్గర మనకు రాబడిన సమాచారం ప్రకారము మన పోలీసులు రైడ్ చేశారు. వెహికల్ చెకింగ్ చేస్తూ దాంట్లో మహారాష్ట్రకు చెందినటువంటి MH01VA9765 అనే ఒక వెహికల్లో దాదాపు 160 కేజీల వెయిట్ ఉన్నటువంటి డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకొని వెహికల్ కూడా సీజ్ చేశాము. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా సోర్స్ వచ్చేసి మనకు ఓకే అనకాపల్లి అది నర్సీపట్నం ఏరియాలో ఒక సోర్స్ మనం ఫైండ్అవుట్ చేశాము. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఇది మొత్తం ఎలా ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మన ఏరియాలో వైజాగ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి షిరిడీకి వెళ్తే ఈ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడు అక్కడ. ఆ ట్యాక్సీ అతను హైర్ చేసుకొని ఆ తిరిగే క్రమంలో మీకు మా ఏరియాకి వచ్చేసి గాంజా ఇస్తాను నేను, తెచ్చి అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఇక్కడున్న అతను అక్కడ వారికి ప్రలోభ పెడితే వాడు ట్యాక్సీ డ్రైవరు అక్కడున్న ట్యాక్సీని అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకుని పోయి అక్కడికి వెళ్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని ఒక ఆశతో ఇక్కడికి వచ్చి గంజా కొనుక్కొని వెళ్ళే క్రమంలో మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ ఎవరెవరు అమ్మారో దానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంది. దాని తర్వాత ఇటు మహారాష్ట్ర తీసుకెళ్లిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళ గ్యాంగ్ ఎవరెవరు ఉన్నారనేది అది కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్లో అభివృద్ధిపైన వైసీపీ పార్టీ చర్చకు రావడానికి భయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగటం లేదని, ప్రజల సొమ్ము ప్రజలకు పంచి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. 4 సంవత్సరాలలో ఏపీలో ఎంతమంది కొత్త వైద్యులు వచ్చారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టారని ప్రశ్నించారు. అప్పు చేయకుండా ఏ రోజు జగన్ ప్రభుత్వం లేదని అన్నారు. ఏపీలో ఉండేది పేరుకే మంత్రులు అని, ఉన్నారు అంటే ఉన్నారని తిట్టడానికి మాత్రమే బయటకు వస్తారని హేళన చేశారు. మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల పాలనకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఈ దేశంలో స్పష్టంగా అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి అనేటువంటిది ఒక్క భారతదేశంలో కాదు ప్రపంచంలో అనేక ఏజెన్సీలు, అనేక సర్వేలు, అనేక రకాలైనటువంటి ఏజెన్సీలు ఈరోజు భారతదేశం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికోసం దేశంలో రాష్ట్రంలో 30 రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 26 బహిరంగ సభలు ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తాం. దేశంలో ఎక్కడ పెరగని ధరలు ఏపీలో పెరుగుతున్నాయని అన్నారు. ఏపీలో ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగానే పనిచేస్తుందని, మద్యం శాఖ మంత్రికి ప్రపంచ స్థాయిలో అవార్డు ఇవ్వాలని విమర్శించారు. రిజిస్ట్రేషన్లు ఆపేసి కొత్త జీవో తీసుకువచ్చి ఆదాయం పెంచుకోవడానికి ఛార్జీలు పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఒక సభల్లో పాల్గొంటారు. 25 లక్షల ఇళ్లకు వెళ్లి మిస్డ్ కాల్ ద్వారా ఒక కరపత్రం ఇచ్చి నరేంద్ర మోడీ గారి పథకాలను ప్రచారం చేస్తాం. మూడోది ఆంధ్రప్రదేశ్లో 86 లక్షల మంది కేంద్రం నుంచి సహకారం అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు, బెనిఫిషరీస్ యూనియన్ గవర్నమెంట్ నుంచి. వీళ్ళందరినీ కూడా కలిసి నరేంద్ర మోడీ గారి పాలన గురించి తెలియజేస్తాం. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మాయమాటలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని దుయ్యపట్టారు. ఈ రాష్ట్రంలో పనికిమాలిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. పవన్ పార్టీని పెట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు వెంపర్లాడటం సబబు కాదని తూరుపారా పట్టారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు
బస్తాలు మోస్తారని కూలీలు అని చెప్పని ఆ టైం కాని టైంలో తలుపులు కొడతారని చెప్పని ఎంతో అవమానించే వాలంటీర్ వ్యవస్థను అవమానించే విధంగా గతంలో మాట్లాడడం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ పనితీరు కావచ్చు చూసి మళ్ళీ అంటే చెప్పేదని కూడా దొంగ మాటలు ఎప్పుడు నిజాలు చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు అవకాశం ఉండదు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే కనుక వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పని చెప్పాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు అని చెప్పని మీ అందరికి కూడా తెలిపేస్తాను. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మరి ఇటువంటి వాలంటీర్ని పెట్టి సర్వీస్ చేయాలని చెప్పి ఎందుకు మరి ఆ పెద్ద ఆయనకి ఆ ముసలాయనకి ఎందుకు తెలియలేదు మాకు అర్థం కావట్లా. మళ్ళీ మహానాళ్ళు పెట్టి వెన్నుపోటు పరిచిన మావకి దండలు వేయడాలు, అదేవిధంగా వారికి సపోర్ట్ చేయడానికి దత్తపుత్రుడు పనికిమాలనుడు, మరి ఏం చేస్తావు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్ళు నువ్వు పార్టీ నడిపి కనీసం నాకు ముఖ్యమంత్రి అర్హత లేనప్పుడు నిన్ను పార్టీ ఒకటి పెట్టమన్నాడు అంటే జనాలు నమ్మేయడానికే కదా నీకున్న ఎవరైతే పాపం నీ సినిమాలో ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, ఆ ఫ్యాన్స్ని చూపెట్టి నువ్వు బేరం పెట్టుకుంటున్నావు చంద్రబాబు నాయుడు దగ్గర. ఇటువంటి రాజకీయ నాయకుడికి పనికొస్తాడా? రాజకీయ నాయకుడికి పనిచేస్తాడు ఎప్పుడైనా? కానీ ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ పెడితే ఇంటర్వర్ గారు పార్టీ పెడితే 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు 9 ఏళ్ళు కూడా అమ్ముడిపోతున్నావు ఇప్పటివరకు కూడా. ఇంటర్వర్ పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అదే సినిమా అన్నట్టు ఇతను కూడా మరి పెట్టి 9 ఏళ్ళు దాటిపోయి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళైనా నాకు సీఎంకి అర్హత లేదు, నేను చంద్రబాబుకి అమ్ముడిపోతాను, నన్ను ఇది సినిమా చూసే ఫ్యాన్స్ అంతా కూడా నా దగ్గరికి వస్తారు కానీ జగన్ కొట్టేస్తారు, అందుకని నేను చంద్రబాబుని మోస్తాను, చంద్రబాబుకి పలకే మోస్తాను, చంద్రబాబుకి ఉడికం చేస్తాను అని చెప్పి పార్టీ పెట్టి జనసేన పార్టీ ఎందుకు మూసేయకూడదా? ఎవడు పెట్టమంటే జనసేన పార్టీని అమ్ముడిపోయే పార్టీ అంతా కూడా. ఇటువంటి చెత్త నాయకుల వల్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలు దానికి విలువ లేకుండా పోయింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ సూపర్ స్టార్ కృష్ణ తనదైన ముద్ర వేశారని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పాటు అందించారని తెలిపారు. భౌతికంగా కృష్ణ దూరమైనప్పటికీ అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. 47 డివిజన్ టీడీపీ కమిటీ కృష్ణ ప్రజాశక్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టినగర్ నందు సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కమిటీ సభ్యులకు తినిపించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటోను ఆవిష్కరించారు. అనంతరం ఎంఎస్ బేగ్ మాట్లాడారు. సినిమా పరిశ్రమలో ఒక నటుడిగా, నటుడు నుంచి నట శేఖరుడిగా 350కు పైగా చిత్రాలను నటించారని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారని, సినీ పరిశ్రమలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. తెలుగు సినీ రంగం ఈ స్థాయికి ఎదిగిందంటే అది ఎన్టీఆర్ కృష్ణ వల్లనేనని తెలిపారు. కృష్ణ జయంతి సందర్భంగా సేవ కార్యక్రమాలు చేయడం హర్షణీయమని అన్నారు. అనంతరం కంబాల దుర్గారావు మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కృష్ణ అభిమానులుగా ఎంఎస్ బేగ్ కు అండగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం భానుప్రకాష్ మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ 350కి పైగా చిత్రాలు నటించి సినీ విలాసంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో భాగంగా కృష్ణ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగిందని అన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే మహిళల అభ్యున్నతికి పునాదులు పడ్డాయని, ఎన్టీఆర్ మహిళల అభ్యున్నతికి విత్తనాలు నాటితే చంద్రబాబు ఆ విత్తనాలకు నీరు పోసి వివిధ శాఖలుగా విస్తరించారని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. 4 ఏళ్ల జగన్ పాలనలో ఎందరో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయని ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించిన అమరావతి రైతులను పొత్తు కడుపుల్లో కాళ్లతో తన్నించిన దాష్టిక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశక్తి పేరుతో మహిళలకు పెద్దపీట వేస్తూ మహానాడులో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ అశోక్ నగర్ లోని తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తూర్పు మహిళా కమిటీ ఆధ్వర్యంలో గద్దె అనురాధ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడారు. దేశంలో మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పటికీ ఆమెకు కూడా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలనే ఆలోచన రాలేదని, ఆ ఆలోచన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కే వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్ని స్వయం శక్తితో ఎదిగేలా చేశారని, నేడు బ్యాంకుల్లో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయంటే డ్వాక్రా సంఘాల ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించడం ద్వారా ఇంటి నుంచి బయటకు రాని మహిళలు ఎంతో మంది ఇప్పుడు పురుషులతో సమానంగా వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల్ని అన్ని విధాలుగా మోసం చేసిందని,
అమ్మఒడి కింద చదువుకునే పిల్లలందరికీ 15,000 ఇస్తానని హామీ ఇచ్చి ఒక్కరికే పరిమితం చేశారని అన్నారు. అది కూడా 13,000 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వంటింటికి వెళ్తే గ్యాస్ ధరల భయంతో కన్నీరు పెట్టుకుంటున్న మాతృమూర్తులకు ఆ కష్టాన్ని తగ్గించేందుకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ మేనిఫెస్టోలు పెట్టడంతో రాష్ట్రంలోని మహిళలకు చంద్రబాబు ఒక అన్నగా అండగా నిలిచారని అన్నారు. మహిళలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ సైకో ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అనే కసితో ఉన్నారని వైసీపీకి మహిళలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు అమరావతి ప్రాంతంలో నివసించకూడదని దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో జగనన్న ఇళ్ల పట్టాల లబ్దిదారులకు జియో ట్యాగింగ్ కార్యక్రమానికి బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట కాపు అధ్యక్షులు అడప శేషు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ హాజరయ్యారు. తదనంతరం వారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. సీఎం జగన్ పరిపాలనలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరుస్తూ ప్రజలకు జనరంజకమైన పాలన అందిస్తున్నారని సీఎం జగన్ ను కొనియాడారు. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పేదవాడు అమరావతిలో ఉండకూడదని పన్నాగాలు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదవారిలో ఏ ఒక్కరైనా ఇంటి స్థలం ఇవ్వబడిందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కొనసాగుతున్న టీడీపీ వైసీపీ నేతల ఫ్లెక్సీల వార్. నగరంలో పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీల ఏర్పాటు, టీడీపీ ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు, పోలీసుల చర్యలపై టీడీపీ శ్రేణుల వ్యతిరేక నినాదాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫైర్. చంద్రబాబు లాంటి చీటర్, మోసగాడు దేశంలో లేడని ఆరోపణ. యువతను ఆదుకుంటానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆగ్రహం. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఉచ్చెన్నికల్లో టీడీపీ ఎంపీగా ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని వెల్లడి, తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టీకరణ. గన్నవరంలో భారీగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. కార్లో తరలిస్తున్న 160 కేజీల గంజాయి సీజ్, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.